మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మరి కౌశిక్ రెడ్డి గారు, మీరు ఇయ్యలేరు. మేము ఇస్తాం. మొట్టమొదటిసారి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు, మరియు నేను అసెంబ్లీకి రావడానికి కారణమైన మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి, హుజూరాబాద్ ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, మా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనే పథకం సాచ్యురేషన్ మోడ్లో దాదాపు 18,021 మందికి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. దీన్ని దాదాపు గ్రౌండింగ్ కూడా అయిపోయినాయి, కానీ రెండో విడత దళిత బంధు అనేది ఆపుతా ఉన్నారు అధ్యక్ష. ఇది దాదాపు 2,800 మందికి అధ్యక్ష, హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండో విడత దళిత బంధుని ఆపుతా ఉన్నారు. కాబట్టి దయచేసి దాన్ని వెంటనే విడుదల చేయాలని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవి ఈ 2,800 మందికి రెండో విడత దాదాపు 5,00,000 రూపాయల దాకా రావాలి అధ్యక్ష. దాని తర్వాత దీంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా గవర్నమెంట్కి ఏమీ లేవు అధ్యక్ష. ఈ డబ్బు ఆల్రెడీ ఆ బెనిఫిషరీ అకౌంట్లో ఆల్రెడీ డిపాజిట్ అయి ఉంది అధ్యక్ష. కేవలం దాన్ని రిలీజ్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష. దాంతోపాటు దాదాపు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు దాదాపు 3,000 మంది వరకు రావాల్సింది ఉంది అధ్యక్ష. దయచేసి వాళ్ళందరిది కూడా వెంటనే విడుదల చేయాలని దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే నిన్నగాక మొన్న ఈ రెండో విడత రాదేమో అని ఒక ఆందోళనతోని ఒక పేద దళితుడు శ్రీనివాస్ అని, అమలా అని ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేశారు అధ్యక్ష. దయచేసి ఆ డబ్బు వాళ్ళ అకౌంట్లో ఉంది కాబట్టి దయచేసి అది వెంటనే విడుదల చేయాలి అధ్యక్ష. దళిత బంధు అనేది ఎంత గొప్ప స్కీమ్ అంటే అధ్యక్ష, ఇలా దాదాపు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇలా దాదాపు 20,000 నుంచి దాదాపు 3,00,000 రూపాయల వరకు కూడా సంపాదించుకుంటున్న దళితులు ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆ పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి అది వెంటనే విడుదల చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, హుజూరాబాద్లో హాస్పిటల్లో 100-బెడెడ్ హాస్పిటల్లో ఐసీయూ కూడా మొత్తం అయిపోయి ఉంది అధ్యక్ష. దయచేసి దాన్ని కూడా వెంటనే ఓపెన్ చేపిస్తే సరిపోతుంది అధ్యక్ష. దీంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా ఏమీ లేవు, ఓపెన్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఈ చివరి ఆయకట్టుకి కమలాపూర్ మండలంలో మా శనిగరం, గోపాల్పూర్, మాదనపేట అనే చివరి ఆయకట్టుకి ఉన్న ఊర్లకు కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఆ నీళ్ళని కూడా చివరి ఆయకట్టుకి అందేలాగా మీరు కొంచెం దయచేసి అధికారులకి చెప్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, దీంతో పాటు అధ్యక్ష, ఒక యువకునిగా, ఒక యువ శాసనసభ్యునిగా, యువత పక్షాన ఒక చిన్న అడుగుదామని, మీ ద్వారా క్లారిటీ తీసుకుందామని అడుగుదామని అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పదే పదే కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష, లక్ష అధ్యక్ష, ఒక్క నిమిషం, అరే అధ్యక్ష, ఒక్క నిమిషం జీరో అవర్ల కాన్స్టెన్సీకి సంబంధించిన సమస్య చెప్పండి, ప్రసంగాల కోసం జీరో అవర్ కాదు ఇది. అధ్యక్ష, గౌరవ, ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు 1,60,083 ఉద్యోగాలు ఇచ్చింది కూడా యావత్ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ యువతకు కూడా ఈ అసెంబ్లీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మీరు పదే పదే ఉన్నప్పుడు మీరు జీతాలు వేస్తున్నాం ఫస్ట్ క్లాస్ సెకండ్ థర్డ్ అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి 1,60,083 మందికి మీరు జీతాలు వేస్తున్నారంటే ఈ ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినట్టే కదా అధ్యక్ష. నిన్న కూడా మీరు ఇచ్చిన 15,750 ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఇచ్చింది. మీరు పత్రాలు ఇచ్చినందుకు కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష, కానీ అధ్యక్ష, దీంతో పాటు
అధ్యక్ష, మా 232,308 ఉద్యోగాలు కాకుండా అదనపు 200,000 ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ మీరు విడుదల చేయాలి. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇస్తున్నాం అంటే మీరు క్రియేట్ చేసి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. మీరు దయచేసి అదనపు 200,000 ఉద్యోగాలు స్పీకర్ సాబ్ మే అహమ్ బాత్ హౌస్ కి నాలెజ్ మే ఆప్కే జరియే హుకుమత్ కి నాలెజ్ మే లానా చా రహా హూ కి ఫిల్హాల్ జో హైదరాబాద్ కి అవామ్ హై బిల్ఖుసూస్ అఖిలియతి తబఖా జో హై నా వో పరేషాన్ హై కి బర్త్ సర్టిఫికేట్ కే అందర్ కాఫీ తక్లీఫాత్ కా సామనా కర్నా పడ్ రహా హై. ఏక్ తో మర్కజీ హుకుమత్ నయే నయే ఖవానీన్ CAA కే తాలుక్ సే ఔర్ NCR NPR యే తాలుక్ సే హుకుమత్ అవామ్ కే అందర్ ఏక్ ఖౌఫ్ కా మాహోల్ పైదా కర్ రహీ హై ఔర్ యహాన్ పే బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ కే లియే నయే నయే తరీఖే నికాల్ కర్ సతాయా జా రహా హై. హమారీ ఇత్తలా మే యే భీ ఆయా హై కే గుజిష్తా మే 30,000-32,000 నామ్ బర్త్ సర్టిఫికేట్ కే జో పోర్టల్ పే థే ఉస్మే సే డిలీట్ భీ కర్ దియే జిస్ కీ సిట్ ఇన్క్వైరీ భీ కర్ రహీ హై. తో ఏక్ అహమ్ మసలా హై, లోగోం కే అందర్ ఏక్ తశ్వీష్ హై, లోగా లైనో కే అందర్ ఠహర్ రహే హై అప్నా బర్త్ సర్టిఫికేట్ నికాల్నే కే లియే దర్ఖాస్తే దేకే మహీనో తక్ ఫిర్ రహే హై, ఉన్కా బర్త్ సర్టిఫికేట్ నహీ మిల్ రహా హై. మే ఆప్కే జరియే హుకుమత్ సే చాహూంగా కే ఇస్కో ఇస్కో సహీ కరా కర్ అవామ్ కో జో బర్త్ సర్టిఫికేట్ కే లియే తక్లీఫ్ హో రహీ హై ఉస్కే లియే రాహత్ పైదా కరే, ఉస్కే లియే సహూలత్ పైదా కరే, తాకి అవామ్ మే జో తశ్వీష్ హై వో ఖతమ్ హో సకే. థాంక్ యూ సర్. మినిస్టర్ గారు. నోటెడ్ అధ్యక్ష. లక్ష్మీకాంతరావు గారు. ఈరోజు సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి మరియు ఈ సభకు నన్ను పంపించినటువంటి జూకల్ నియోజకవర్గ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఈరోజు నేను కేవలం 2 ముఖ్యమైనటువంటి అంశాలు మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నా. సాగునీటి సమస్య జూకల్ నియోజకవర్గంలో ఎంతగానో ఉంది. జూకల్ నియోజకవర్గం యొక్క వెనుకబాటుతనం గురించి, అభివృద్ధి లేమి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అది జూకల్ నియోజకవర్గం అత్యంత వెనుకబడినటువంటి నియోజకవర్గాల్లో మొదటి వరుసలో ఉంటున్న విషయం అందరికీ తెలుసు. అధ్యక్ష, 2021లో నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా చాలా నత్తనడకన పనులు జరుగుతూ ఉన్నాయి. కేవలం 10-15% మాత్రమే ఇంతవరకు పూర్తి చేయడం జరిగింది. నాగమడుగు ప్రాజెక్టు ఒకవేళ త్వరితగతిన ముగించినట్టయితే, త్వరితగతిన పనులు చేస్తున్నట్టయితే దాదాపుగా 41,000 ఎకరాలకు ఆయకట్టు వచ్చే అవకాశం ఉంది. మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యులకు ఈ నాగమడుగు ప్రాజెక్టు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి పనులు త్వరతగతిన జరిగేలాగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష, లేండి ప్రాజెక్ట్ అని ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్ 2000 ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.